రాయలసీమ నేతల్లో ముందుగా వినిపించే పేరు జేసీ ఫ్యామిలీ ఫక్తు కాంగ్రెస్ వాదులుగా పేరు ఉంది జేసీ ఫ్యామిలీకి కానీ టీడీపీ పంచిన చేరేక అధినేత మెప్పు కోసం ఇష్టం వచ్చిన రీతిలో సమీకరణాలు పట్టించుకోకుండా ప్రజానాయకుడు అన్న స్థితి మర్చిపోయి జగన్ పై ఓ పక్క వ్యాపార సామ్రాజ్యం నాశనం అవుతుందేమో అన్న స్థితిని గతిని మర్చిపోయారు జేసీ బాబు సామాజిక వర్గాన్ని పొగుడుతూ సీమలో మెజారిటీ వర్గాన్ని తక్కువ చేసి మాట్లాడడంతో ఇప్పుడు జేసీ ఫ్యామిలీపై వ్యతిరేకత ఎక్కువగా వస్తోంది సీమలో ఎన్నడూ లేనంతగా వ్యతిరేక పవనాలు జేసీ కుటుంబంపై అందరూ చూపుతున్నారు అసలు ముందస్తు ఎన్నికలు సమీకరిస్తే జే ఏసీ ఫ్యామిలీకి సహకరించకూడదు అనేలా సీమ ఓటర్లు ఆలోచిస్తున్నారు అయితే ఆయన కుమారుడు రీసెంట్ గా జగన్ ను కలిశారట మిత్రులు కావడంతో ఫ్యామిలీ విషయాలతో పాటు మిగిలిన విషయాలు కూడా చర్చించారట ఇక తర్వాత అనంత రాజకీయాల గురించి మాట్లాడి తాము వైసీపీలోకి రావడానికి సుముఖతగా ఉన్నామని చెప్పారట గతంలో లాగానే ఇప్పుడు కూడా సీట్ల పంపకం కూడా మాట్లాడారట కానీ జగన్ అదే సమాధానం చెప్పారట మీరు మారలేదు అన్న సందర్భంగా ఆ తనయుడు మాట్లాడాడట జగన్ తో తమకు ఎన్నికల్లో డబ్బు అవసరం లేదు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడడం వల్ల సీమలో కాస్త నెగిటివ్ ఫీలింగ్ వచ్చింది జగన్ వద్ద ఉన్న నాయ చెప్పాడట ఇది జిల్లాలో బాగా చర్చించుకుంటున్న అంశం అందుకే మీ ఫ్యామిలీ అవసరం మాకు అక్కర్లేదని జగన్ తేల్చి చెప్పారట కానీ తనను బాగానే జగన్ రిసీవ్ చేసుకున్నారని ఫ్యామిలీతో చెప్పారు ఆయన తనయుడు ఇంకా రెండు సంవత్సరాల సమయం ఉంది కాబట్టి ఆచితూచి అడుగు వేద్దాం ఎన్నికల్లో అన్నట్టు మాట్లాడారట కానీ జగన్ మాత్రం సూచనప్రాయంగా వారి చేరిక అవసరం లేదన్నట్లు చెప్పినట్లు లోటస్ పాండ్ వేదికగా తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి